సకల కళ్యాణకారిణి కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మనే. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామామృత ధారలో 644వ నామం ఓం అపార వాచే నమః. అపార వాక్ అంటే ఎల్లలే లేనటువంటి వాక్కులను ఇచ్చేటువంటి వాడు. ఎస్య నిశ్వసితం వేదాహ అన్నట్లుగా ఆ స్వామి పరవ్యూహ విభవ అర్చ అంతర్యామి స్వరూపుడైనటువంటి ఆయన. ఈ లోకానికి ముందుగా ఆయన ఇన్ని విభూతులను చూపించే ముందుగా నిశ్వాస రూపముగా వేదాలని ఇచ్చాడు. అవి స్వామివారి యొక్క అనంతమైనటువంటి మహిమను అభివర్ణిస్తూ ఉన్నాయి. అయితే ఆయన నుంచి అవి విడివడినటువంటివి, ఆయనవే అయినటువంటి ఊర్పులు అవి, అంటే తొలివాక్కులు. అటువంటి ఈశ్వర నిశ్వసితమైనటువంటి ఆ వాక్కులు ఆయన నుంచి బయటికి వచ్చినప్పటికీ కూడా ఆయన అవి చూడలేదు. అంచేత పూర్తిగా ఆయన తత్వాన్ని మహత్వాన్ని అవి ఆవిష్కరించలేవు. అయినప్పటికీ అంతటి సమగ్రమైనటువంటి వాక్కులు మరొకటి లేవు. కనుక అవధులు లేనటువంటి ఆ యొక్క వేదాన్ని అనుగ్రహించేటువంటి పరమపురుషుడు ఆయనే. ఎందుకంటే ఎవరైనా సరే సంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళందరికీ వేదం వచ్చేస్తుంది అనుకుంటే అది పొరపాటు. ప్రత్యక్షేణానుమిత్యావా ఇస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అన్నారు. మానవుడు ప్రత్యక్షంగా కానీ అనుమాన ప్రమాణం చేత కానీ కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. కానీ ప్రత్యక్షంగా కానీ అనుమానంగా కానీ తెలుసుకోలేనటువంటి పరమాత్మ సంబంధమైనటువంటి విషయాలను ఆ ఉపనిషత్తులు అనేటువంటివి మనకి తెలియజేస్తూ ఉన్నాయి. అలాగే ఆయనను చేరేందుకు ప్రతిబంధకముగా ఉండేటువంటి మానవుణ్ణి పరిపూర్ణుణ్ణి చేసేందుకు సంస్కారములు ఇత్యాదులు ఇచ్చి అనేకమైనటువంటి యాగములు చేసేందుకు అర్హతను ప్రసాదిస్తూ ఉన్నాయి వేదములు. ఆ యొక్క యజ్ఞములు పరమాత్మ సంబంధమైనటువంటివి చేసేందుకు కూడా ఆ యొక్క దివ్యమైనటువంటి ఋగ్వేదాదులు ఉపకరిస్తూ ఉన్నాయి. కనుక అలాంటి విస్తారమైనటువంటి పరమాత్మను చేరేటువంటి ఆ వాక్కులను ఇచ్చేటువంటి వాడు ఎవరు అని అంటే ఆ స్వామియే. ఏ కల్పములో అయినా బ్రహ్మగారికైనా ఎవరికైనా కూడా అనుగ్రహించేటువంటి వాడు ఆయనే. ఒకవేళ వాటిని ఆ యొక్క గురుభక్తి లేకనో లేకపోతే భ్రమ ప్రమాదది దోషముల చేతను పోగొట్టుకుంటే మళ్ళా తిరిగి ఇచ్చేటువంటి వాడు కూడా ఆయనే. ఈ యొక్క భూమి ఇత్యాదులు సృజించకముందే రజోగుణము చేత గర్వితుడైనటువంటి బ్రహ్మగారు కొంతకాలం పాటు ఆయన ఏదో ధ్యాసలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి ఆ యొక్క మధుకైటభులు అనేటువంటి బలవంతులైనటువంటి రాక్షసుడు వేదాన్ని అపహరించారు. అప్పుడు ఆయన మత్స్యావతారాన్ని ధరించి ఆ అపహరించినటువంటి రాక్షసులను సంహరించాడు. అంతేకాదు మరొక కల్పంలో సోమకాసురుడు అనేటువంటి నామాంతరం కలిగినటువంటి అసురుడు బ్రహ్మగారి దగ్గర నుంచి ఇలాగే ఆయన జాగరూకతతో లేనప్పుడు అవధానముగా లేనటువంటి ఆయన నుంచి ఆ వేదములు అపహరించేస్తే అప్పుడు పరమపురుషుడు జగద్రక్షణ దీక్షితుడు ఆయన మళ్ళా ఆ అసుర సంహారం చేసి తిరిగి వేదములను తెచ్చి వారికి ఇచ్చాడు. ఒకనొక కాలంలో అందరినీ ఉద్ధరించాలనిపించింది. అయితే వారికి అర్హత లేనటువంటి వాళ్ళకి ఆయన వేదాన్ని అందించకూడదు. అప్పుడు ఆయనే హంసస్వరూపాన్ని ధరించి వేదమును అందరికీ ఉపదేశించేసి అందరినీ కూడా ఆ కల్పంలో మోక్షానికి తీసుకెళ్ళాడు. కనుక అపారమైనటువంటి వాక్కులను అంటే వేదములను ఇచ్చేటువంటి వాడు ఒక్క శ్రీ వెంకటేశ్వరుడే. అంటే వెంకటేశ్వర స్వామివారి యొక్క దర్శనం సకల ఆగమ వేద అధ్యయన ఫలాన్ని ఇచ్చేస్తుంది. అపారమైనటువంటి వాక్ అంటే ఈ యొక్క వేదముల నుంచి వచ్చినటువంటివి అన్నీ కూడా. అందుకే వెంకటేశ్వర స్వామి మహిమ ఎక్కడున్నది? ఉపనిషత్తుల్లో ఉందా, వేదముల్లో ఉందా, పురాణముల్లో ఉందా, లేకపోతే ఇతిహాసముల్లో ఉందా అని అనుకోకూడదు. వేదేషు చ పురాణేషు వెంకటేశ కథామృతం వర్ణితంచ ఇతిహాసేషు భారతాది ఆగమేషు చ అని చెప్పి భారతాదుల్లో ఉంది, భాగవతాదుల్లో ఉంది, ఆగమాల్లో ఉంది,
వేదాల్లో ఉంది, వేదాంతములందు ఉంది, అలాగే పురాణముల యందు ఉంది అని చెప్పి చెప్పారు. కనుక ఎల్లలేనటువంటి వాక్కులను అనుగ్రహించేటువంటి వాడు, అలాగే ఆ వాక్కుల అన్నిటి యందు కూడా సారభూతమై ఉండేటువంటి వాడు కనుక ఓం అపార వాచే నమః అని ఆయన్ని కీర్తిస్తే ఈ అసారమైన సంసారంలో అపారమైనటువంటి ఆ మూర్తిని మనం ధ్యానించేందుకు తగినటువంటి వాక్కులను ప్రసాదించేటువంటి పరమాత్మగా మనకు ఆయన యొక్క దివ్యమైనటువంటి ఆయనకి సంబంధించిన శాశ్వతమైనటువంటి సత్యం అనుభవైక వేద్యం అవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 645వ నామం ఓం పారగామినే నమః. అంటే పారగామి అంటే సర్వాతీతుడైన, ఎక్కడా ఆయన లేనటువంటి ఒక అంశము కూడా ఉండదు, సమస్తము ఆయన ఆవరించి ఉంటాడు. ఆయన సర్వాతీతుడు అనేటువంటి అన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్వభావము కలిగినటువంటి వాడు అనేటువంటి ఆ తత్వము కనుక తెలుసుకోలేకపోతే అన్నిటా వ్యాపించినటువంటి వాడు, అన్నిటికీ అతీతమైనటువంటి ఒక గొప్ప తత్వం తెలిసినటువంటి వాడు అనేటువంటి తెలియకపోతే అప్పుడు స్వాతిశయం పెరిగిపోతుంది. స్వాతిశయం పెరిగిపోతే అది కామముగా పర్యవసించి అది అనేకమైనటువంటి దౌర్జన్యములకు మూలమైపోతుంది. రావణుడు ఉన్నాడు, వాడు సర్వాతీతుడైనటువంటి పరమాత్మ ఎవరు అనేటువంటి సత్యాన్ని వేదాధ్యయనం చేసినా గ్రహించలేకపోయాడు. కనుక స్వాతిశయం చేత ఆయన అనేకమైనటువంటి దిక్పాలకాదుల దగ్గరికి వెళ్ళాడు. కొన్ని చోట్ల విజయాలు సాధించాడు, కొన్ని చోట్ల అపజయాలు సాధించాడు. అపజయాలు సాధించినా అవి తనవే, తన గొప్పతనం వల్లే అవి మళ్ళీ మంచి చేసుకున్నానని అనుకున్నాడు. కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ కార్తవీర్యార్జునుడు ఆయన్ని చంకలో ఇరికించుకుని ముప్పు తిప్పలు పెట్టి విడిచిపెట్టాడు. అలాగే ఆ స్వాతిశయం కలిగినటువంటి రావణాసురుడే మళ్ళా వెళ్ళి వాలి వెనకాల నుంచి వెళ్ళి ఆ యొక్క వాలిని ఏడిపించాలనుకున్నాడు. ఆయన వాటికి ఆయన ఉంటే వానరులు ఎవరు, వీళ్ళ గొప్పతనం ఏమిటి అని చెప్పి ఆయన్ని ఓడించాలనుకున్నాడు. ఆయన సూర్యునికి అర్ఘ్యమిస్తూ ఈ 10 తలల రావణుని ప్రతిబింబం పడంగానే చూసి ఆయన కూడా ఒక్కసారి అలా చేతులు జాచి ఆ 10 తలల రావణాసురుడిని అలా తన యొక్క భుజస్కంధం మధ్య ఇరికించుకుని మొత్తం ఆయన సప్తసాగరాల్లోనూ కూడా వెళ్ళి తర్పణాలు ఇస్తూ ఉంటాడు సూర్యునికి. అలా ఇస్తూ ఆ సంధ్యావందన వేళ అన్ని సాగరాల్లో ఆకాశంలో ఎగురుతూ రావణుడిని అలా ఊపిరాడకుండా చేసి విడిచిపెట్టాడు. అప్పుడు మళ్ళా వాలితో అగ్నిసాక్షిగా మైత్రి చేసుకుని ఎవరి చేత అయితే ఓడిపోయాడో ఆయన దగ్గర మళ్ళా ప్రాధేయపడి ఆతిథ్యం పొంది అంతటి వాడు నా మిత్రుడు అని చెప్పి చెప్పుకున్నాడు. అలాగే ఇంద్రుడి మీద ఆయన యుద్ధానికి వెళ్ళాడు, అక్కడ ఓడిపోయాడు ఆయన. ఆ ఓడిపోయినటువంటి ఆ ఇంద్రుడి దగ్గర పరాభవం పాలయ్యే ముందే ఇంద్రజిత్ వచ్చి ఆయన కొడుకు ఓడించాడు. ఓడిస్తే తన విజయంగా దాన్ని ప్రకటించుకున్నాడు. అంటే ఉరుల విజయాన్ని తనదిగా ప్రకటించుకోవటం, అనేక చోట్ల భంగపడి ఆ భంగపడిన చోట వాళ్ళతో మైత్రి చేసుకుని వాళ్ళని తన వాళ్ళుగా ప్రకటించుకోవటం, దీన్నే స్వాతిశయము అంటారు. ఇది ఏమవుతుంది, విపరీతమైనటువంటి దిక్పాలకులను అంతా అన్ని దిక్కుల్ని జయించేశాననేటువంటి ఒక భావన ఏర్పడుస్తుంది. ఆ భావన ఏర్పడిన తర్వాత విపరీతమైన కామోద్రేకం ఏర్పడుతుంది. ఆ కామము చేత అంతకుముందు చేసినటువంటి తపస్సమ్మార్జితమైనటువంటి దివ్యశక్తి అంతా క్రమంగా నశించిపోతూ ఉంటుంది. లోకానికి అతను క్రూరుడిగా మారిపోతాడు. అలా మారిపోయినటువంటి ఆయన చివరికి సీతాపహరణం చేశాడు. అంతకుముందే ఎందరో అప్సరో స్త్రీల్ని వాళ్ళని వేధించాడు తన కామం చేత. వాళ్ళందరి యొక్క శాపములు తగిలాయి, బ్రహ్మదేవుడి శాపం కూడా తగిలింది. ఆ చివరికి ఆయన నందీశ్వరుడి శాపాన్ని పొందాడు. ఎవరి యొక్క అనుగ్రహం లేకుండా చేసుకున్నాడు. చివరికి తన మృత్యువును తానే స్వాతిశయం చేత కొని తెచ్చుకున్నాడు, దుర్లక్షణములు పాలయ్యాడు. కనుక ఇన్నిటికీ మూలమైంది ఏమిటి, ఆ స్వాతిశయం. అటువంటి అహంకారమిశ్రితమైనటువంటి దుర్గుణం పోవాలి అని అంటే భగవంతుడు సర్వాతీతుడు, మనం ఎంతటి వాళ్ళము అనేటువంటి భావన కావాలి. అప్పుడే మానవుడు ఉద్ధరింపబడతాడు ఈ అసారమైనటువంటి సంసార సాగరం నుంచి.
సంసార సాగర సముత్తరణైక సేతు అనేటువంటి ఆ యొక్క కీర్తింపబడినటువంటి శ్రీనివాసుని సర్వదా ధ్యానించడం కోసం, ఇటువంటి స్వాతిశయ భావన ఇసువంతైనా లోపలికి రాకుండా ఉండటం కోసం మనం ఈ 645వ నామం ఓం పారగామినే నమః స్వామి నువ్వు పారగామి అని కీర్తించబడేటువంటి వాడివి, సర్వాతీతుడివి అనేటువంటి భావాన్ని మనం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకుండా మనస్సులో పట్టుకోవాలి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో మనోహరమైనటువంటి నామం ఓం పారావారాయ నమః. పారావారహ అంటే సముద్రముతో పోల్చదగినటువంటి వాడు. సముద్రము వంటి వాడు అంటే అర్థం ఏమిటి? సముద్రం అనేక రత్నములతో ఉంటుంది, అయితే బయటికి ఎలా కనిపిస్తుంది? అది ఏదో ఉప్పు నీళ్ళలాగా అనిపిస్తుంది. కొంచెం లోపలికి వెళ్ళేప్పటికీ అనేకమైన త్రిమింగల గిలగదములు, రాఘవములు ఇలాంటి మహాద్భుతమైనటువంటి క్రూరమైనటువంటి జలరాశులతో నిండినటువంటి ఒక గొప్ప జీవకోటితో విలసిల్లేటువంటి దానిగా కనిపిస్తుంది. కానీ తర్వాత దాన్ని సూక్ష్మేక్ష్మికలతో గమనిస్తే అద్భుతమైనటువంటి రత్నములకు నిధిగా అది కనిపిస్తుంది. అందుకే సముద్రమునకు రత్నాకరహ అని పేరు. ఆ యొక్క ఓపిక పట్టాలి, ఈ తిమింగలాదుల్ని ఛేదించుకుని వెళ్ళాలి. ఆ రత్నాకరంలో ఎన్ని రత్నాలైనా తెచ్చుకోవచ్చు. అందుకే అద్యాపిరత్నాకర ఏవ సింధు అని అన్నారు. ఇప్పటికీ ఆ యొక్క సముద్రము రత్నాకరమనే కీర్తింపబడుతోంది. ఎన్ని వేల రత్నములు వచ్చినా సముద్రము ఒడ్డున, ఎన్ని ముత్యములు దొరికినా అది ముత్యములకు ఆ మొదటి మెట్టు, అపారమైనటువంటి రత్నకోటికి అద్భుతమైనటువంటిది. అందే కాదు, అది లక్ష్మీదేవి ఆవిర్భవించినటువంటిది. అక్కడే చంద్రుడు ఉదయించాడు, అక్కడే అద్భుతమైనటువంటి అమృతం పుట్టింది. కనుక సముద్రం అంటే అపారమైనటువంటిది. మైనాకుడికి, హిమవత్పుత్రుడికి రక్షణ ఇచ్చినటువంటిది పార్వతీ సోదరుడికి. కనుక ఒక రక్షణ, ఒక రత్నత్వము, ఒక అపారమైనటువంటి అమృతత్వము కలిగినటువంటిది సముద్రము. సముద్ర స్నానమును కూడా ప్రత్యేక తిథుల్లో చేస్తే అపారమైనటువంటి మహిమ ఏర్పడుతుంది. కనుక భగవంతుడు కూడా ప్రత్యేక తిథులు కలిగితే ఏకాదశి ఇత్యాదుల్లో ఫలాలను ఇచ్చేటువంటి వాడు, అలాగే మహాద్భుతమైనటువంటి అనర్ఘమైనటువంటి రత్నములు వంటి కళ్యాణ గుణములను ప్రసాదించేటువంటి వాడు, సముద్రముతో పోల్చదగినటువంటి వాడు. కనుక అటువంటి స్వామిని ఆరాధిస్తే ఆయన ఎంతటి ఫలాన్నైనా ఇవ్వగలుగుతాడు. సముద్రం ఎంతటి అగాధమో భగవంతుడు కూడా అనంత కళ్యాణ గుణామృతోదధి. అనేక కళ్యాణ గుణములకు నువ్వు సముద్రము వంటి వాడివి అని చెప్పి చెప్పారు. ఎందుకంటే సముద్రములో ఎన్ని నీటి బిందువులు ఉన్నాయో ఎలా చెప్పలేమో, భగవంతుని యందు కూడా ఎన్ని కళ్యాణ గుణములు ఉన్నాయో చెప్పలేము. ఆయన రక్షించాలి అని అనుకుంటే ఎలాంటి వాడిని ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా రక్షించేస్తాడు. ఒకనొక సమయంలో పార్థుడు సఖ్యమైత్రిని నెరపేటువంటి వాడు. భగవంతుడితో ఆయనకుండేటువంటి మైత్రీ బంధాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంజనేయ స్వామి వారు వాయుపుత్రుడు వస్తే ఆయనతో కలహించాడు. క్రమక్రమంగా మాట పెరిగింది. ఏదో మాటల్లో, అయ్యా ఆంజనేయ, రాముడు గొప్పవాడు, రాముడు గొప్పవాడు అంటున్నదే, మరి రాముడు ఎందుకు అలా కోతుల చేత వారధి కట్టించుకున్నాడు? నాలాంటి వాడైతే శరములతో ఒక బంధనము ఏర్పాటు చేసి ఆ శరపంజరముతో కూడినటువంటి వంతెన పైన ఆ పక్కకి వెళ్ళిపోయి ఉండేవాళ్ళము అని చెప్పి ప్రగల్భాలు పలికాడు అర్జునుడు. అయ్యా, నీ శరములు ఒక పిట్ట వాలితే పడిపోతాయి తెలుసా అన్నట్టు ఆయన. అదేముంటుంది అలాగు, ఒక పిట్ట వాలితే ఎందుకు పడిపోతాయి అన్నట్ట? అంటే వాటి శక్తి అంతే అన్నట్ట. లేదు, ఇప్పుడు నేను శరములతో ఒక వంతెన కడతాను, ఆ వారిధి కనుక నువ్వు నీ యొక్క శక్తి చేత పడగొడితే నేను వెంటనే ఈ గాంధీవంతో అగ్నిలో దూకేస్తాను అని అన్నట్టు అర్జునులు వారు. ఆంజనేయ స్వామి సరే అన్నారు. క్షణకాలంలో ఈయన సవ్యసాచి అర్జునుడు ఈ పక్క నుంచి ఆ పక్క వరకు లంక వరకు ఆయన ఒక్కసారిగా బాణములతో క్షణకాలంలో ఒక వంతెన ఏర్పాటు చేశాడు. ఆంజనేయ స్వామి వారు ఎగిరి దాని మీదకు దూకారు. వెంటనే అది కాస్త పడిపోయింది. ఈయన అగ్నిహోత్రంతో దాంట్లో దూకేయాలనుకుంటున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు చెప్పారు, అయ్యా, నా వంటి మహావీరులు ఉన్నారు,
ఇంకా ఎంతో మంది మా రాజైనటువంటి సుగ్రీవుడు ఇత్యాదులు ఉన్నారు, అంగదులు ఉన్నారు, జాంబవంతాది వానర శ్రేష్ఠులు. ఆ యొక్క వాళ్ళు కేవలం వానరులుగా కాదు, భల్లూకములుగా కీర్తింపబడినటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఎక్కితే పడిపోవటం జరగదా అని అన్నట్ట. అప్పటికి ఈయన ఆ కృష్ణస్మరణతో దూకైపోయాడు. వెంటనే భగవానుడైన కృష్ణుడు వచ్చి, ఆంజనేయ, మీ ఇద్దరూ పోటీ పెట్టుకోవటం ఏంటి? సాక్షి లేకుండా మీరు తీర్మానించుకుని ఆ యొక్క శిక్షను మీకు మీరే అమలు చేసుకోవటం ఏమిటి అని అన్నట్ట. ఇప్పుడు నా ముందు ఏదో కట్టండి అన్నట్ట. వెంటనే అర్జునుడు మళ్ళా ఆ యొక్క శరపంజరము ఏర్పరిచాడు, అది వంతెనగా తీర్చిదిద్దాడు. భగవానుడు కింద కమఠ రూపంలో ఉన్నాడు. ఆంజనేయ స్వామి వారు పైకి ఎగిరి దూకారు. ఎంతో ప్రయత్నించారు దాన్ని కూల్చడానికి, ఆయన శక్తి సరిపోలేదు, చివరికి వచ్చేశారు. ఆ సముద్రం అంతా ఆ సమయంలో రక్తసిక్తం అయిపోయిందిట. అంటే ఆంజనేయుల్లో ఉండేటువంటి శక్తి ఆ రామనామం చేత పరమాత్మ శక్తి. పరమాత్మ శక్తే పరమాత్మ శక్తిని తొక్కేస్తూ ఉంటే అంతకన్నా గొప్ప శక్తి లేదు కనుక పరమాత్మ యొక్క దేహం అంతా కూడా రక్తశక్తి అయింది. అయినా కూడా ఆశ్రితుడైనటువంటి అర్జునుని యొక్క విశ్వాసం చెడిపోకుండా సముద్రము వంటి వాడైనటువంటి ఆయన సముద్రంలో తానే ఒక కమఠమై కాపాడేశాడు. చివరికి ఆంజనేయ స్వామి వారు తాత్కాలికంగా ఓటమిని అంగీకరించి అర్జునునికి విజయునికి ఆయన టెక్కిమైపోయారు. కనుక పరాశర సంహితలో ఉండేటువంటి ఇలాంటి అద్భుతమైనటువంటి ఘట్టాలను ఎందుకు స్మరించాలి అనంటే, భగవంతుడు అగాధ సముద్రము వంటి వాడు భక్త రక్షణలో. ఆయన్ని విశ్వాసంతో పట్టుకుంటే అవతల వాళ్ళు బల ప్రదర్శన చేసినా కూడా బలవంతులైనా తన భక్తులైనా తన భక్తుల నుంచి తన అధికంగా విశ్వసించేటువంటి వారిని కాపాడేస్తూ ఉంటారు. అలా అని చెప్పి భక్తులకి హాని ఏర్పడకుండా చేస్తూ ఉంటారు. కనుక ఓం పారావారాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుంటే అపారమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామామృత ధారలో 647వ నామం ఓం పరావరాయ నమః. పరావరః అంటే ఆ బ్రహ్మ తృణపర్యంతము తానే అయినటువంటి వాడు, ఆ స్తంభ బ్రహ్మ పర్యంతము తానే అయినటువంటి పరమాత్మ సృష్టి అంతా తానే అని చెప్పి నిరూపించుకుంటున్నాడు. అంటే బ్రహ్మదేవుడు మహోన్నతుడు. ఆ బ్రహ్మను ఆరాధించాలి అని అంటే మనకి తృణం కావాలి. ఆ యొక్క తృణం నుంచి బ్రహ్మ పర్యంతము కూడా అంటే సూక్ష్మము నుంచి మోక్షమునిచ్చేటువంటి ఆ యొక్క వేదాధ్యయనం చేసేటువంటి పరమ పురుషుడైనటువంటి ఆయన యొక్క నాభీకమలంలో పుట్టిన బ్రహ్మ పర్యంతము కూడా ఉత్తమ వస్తుజాతం అంతా కూడా తానే సృజించినటువంటివి ఆ పరమాత్మ లీలగా మనం గ్రహిస్తూ ఉండాలి. అలాగే ఉత్కృష్ట వస్తువులు కూడా తనకంటే తక్కువైనవే అని చెప్పదగినటువంటి వాడు పరమాత్మ. ఎందుకంటే చింతామణి ఉన్నది, అది చాలా బంగారాన్ని ఇవ్వగలిగినటువంటిది, మణువులు కొద్దీ బంగారాన్ని ఇవ్వగలిగినటువంటిది. దాన్ని కలిగి ఉన్నాను కదా అని చెప్పి అహంకారంతో ఉండేటువంటిది సత్యభామ. ఆ సత్యభామ ఒకసారి నారాయణతో వాదం పెట్టుకుని పతిని ఇచ్చేస్తానని చెప్పింది. మళ్ళా పతిని తిరిగి దానంగా పొందుతాను అంటే ఎదుటివాడికి దానం ఇచ్చి దానికి బదులుగా విలువైనటువంటి బంగారాన్ని మణుల్ని ఇచ్చి తిరిగి నేను నారదుడి నుంచి పొందుతాను అనేటువంటి ఒక వ్రతం ఉంటే ఆ వ్రతం చేయాలి అని చెప్పి సంకల్పించింది. అయితే పెద్దవాళ్ళు వచ్చి సత్యభామ చేయవద్దు, ఆ యొక్క పరమాత్మయే ఈ యొక్క కృష్ణుడు, ఆయన్ని తూచేటువంటి వస్తువు అంటూ ఏమీ లేదు, ఆయన అన్ని పవిత్ర వస్తువుల కన్నా పవిత్రమైనటువంటి వాడు, అన్ని మంగళకరములు అయినటువంటి సిద్ధుల కన్నా మంగళకరమైనటువంటి వాడు, అన్ని అద్భుతముల కన్నా అద్భుతమైనటువంటి వాడు, అటువంటి సర్వతోముఖుడు సర్వతోన్నతుడు సర్వభద్రుడు ఉన్నతోన్నతుడైనటువంటి ఆయనకన్నా మరొకరు లేరు అని చెప్పి చెప్తే, లేదు లేదు నా సమంతకమణి చాలా గొప్పది, దాన్ని మా నాన్నగారు ఇచ్చారు కాబట్టి మా పుట్టింటి సొమ్ము ఈ మెట్టింట్లో సొమ్ము అయినటువంటి కృష్ణుని కన్నా కూడా గొప్పదేమీ కాదు, ఆ పరమాత్మను నేను తూచేసి మళ్ళా నేను దానంగా నారదునికి ఇచ్చింది నేను తీసేసుకుంటాను అని చెప్పి ఆమె సంకల్పించిందిట. అయితే కృష్ణ
కృష్ణుని తూచేటువంటి దానికి దివ్యమైనటువంటి అన్ని సంపదలు కూడా ఆ సత్యభామాదేవి తన దగ్గర ఉండేటువంటి రుక్మములు అంటే బంగారములన్నీ కూడా దాంట్లో వేసేసింది. అంతేకాకుండా ఎన్నో మణులు వజ్రాలు ఇత్యాదులు తెచ్చి వేసేసింది. ఇంకా ఏవో సంపదలు తెచ్చి దాంట్లో వేసింది. ఏ వేసినా కృష్ణుణ్ణి తోచడం సాధ్యం కాలేదు. ఆ సమయంలో ఉత్కృష్ట వస్తువుల కంటే ఉత్కృష్టమైనటువంటి స్వామి గొప్పవాడు. కానీ స్వామి కన్నా గొప్పదైనటువంటిది ఏమిటి? మనం అందరం స్వామిని ఎలా వశం చేసుకుంటున్నాము? ఏతావతాలం అఘనిరహరణాయ పుంసామ్యత్కీర్తనం భగవత గుణ కర్మ నామ్నాం. ఆయన గుణములను చెప్పేటువంటివి కొన్ని, ఆయన లీలలను చెప్పేటువంటివి కొన్ని, ఆయన యొక్క స్వభావము చేత కొన్ని కొన్ని భక్త సంరక్షణ దీక్షలు చేపట్టినటువంటివి కొన్ని. ఇటువంటి నామావళిని అన్నిటినీ కూడా ఒక తులసీదళంలో అభిమంత్రించి ఆ భగవన్ నామముతో పూర్ణమైనటువంటి తులసీదళాలను తెచ్చి రుక్మిణీదేవి ఆ సమయంలో వేసింది. వెంటనే కృష్ణుడు తేలిపోయాడు. ఆ యొక్క నామము చేత బలోపేతమైనటువంటి తులసీదళం అధికమైనటువంటి భారమైంది. తిరిగి రుక్మిణీదేవి ఆ యొక్క కృష్ణుణ్ణి పొందగలిగింది. అంటే భక్తి చేత భగవంతుడు లొంగుతాడు తప్ప యుక్తి చేత, సంపదల చేత, లేదా మరో దుర్మార్గము చేత భగవంతుడిని మనం ఏనాడు పొందలేము. కనుక భగవంతుడి పట్ల మనం ఇచ్చేటువంటిది అల్పమైన అనల్పమైనటువంటి ఆయన నామ సంకీర్తనం చేత మన దహరాకాశం అంతా కూడా పవిత్రం అయిపోవాలి. కాబట్టి స్వామి ఎటువంటి వాడు? ఆయన చాలా గొప్పవాడు. ఆయన మహిమ ఇంత అని మనం చెప్పలేం. అందుకే అంతటి అనంత స్వభావ కళ్యాణ గుణరాశి అయినటువంటి ఆయన్ని మనం కీర్తించాలి అని అంటే తులసీదళం లాంటి అద్భుతమైనటువంటి నామం ఓం పరావరాయ నమః ఈ నామాన్ని కీర్తించడం చేత భగవంతుడు ఉప్పొంగిపోతాడు, మనకి సర్వతోభద్రమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతాడు. Thank you.